యా హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇవాళ మనం మెటల్ క్యాస్టింగ్ లో నుంచి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ దాని నుంచి డిస్కస్ చేద్దాం. ఓకే, రీమింగ్ ఈజ్ ఎన్ ఆపరేషన్ ఆఫ్, రీమింగ్ అంటే ఏంటిది? ఇట్ ఈజ్ ఏ సైజింగ్ అండ్ ఫినిషింగ్ ఏ హోల్. ఓకే, ఒక డ్రిల్లింగ్ తర్వాత పర్టికులర్ అంటే తన తర్వాత రీమింగ్ ఆపరేషన్ చేస్తాం అనమాట, అంటే పర్టికులర్ సైజ్ అండ్ ఫినిష్ రావడానికి. ఓకే, సో ఆన్సర్ ఈస్ డి. ఓకే, నెక్స్ట్, ఏ యూనివర్సలీ డివైడెడ్ హెడ్ ఈజ్ యూజ్డ్ టు పెర్ఫామ్ ద మిల్లింగ్ ఆపరేషన్ బై. మామూలుగా యూనివర్సల్ డివైడింగ్ అనేది ఇట్ ఈస్ ఏ ప్లెయిన్ ఇండెక్సింగ్ అండి. ఓకే, మన మిల్లింగ్ మిషన్లో ఉంటుంది. ఓకే, ఇండెక్సింగ్ ద్వారా గేర్స్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఇన్ గ్రైండింగ్ ఆపరేషన్ ఫర్ గ్రైండింగ్ హార్డర్ మెటీరియల్స్. ఓకే, ఫర్ హార్డర్ మెటీరియల్స్ వాట్ యు కెన్ సే, వీఆర్ గోయింగ్ టు బి యూజింగ్ ఎనీ గ్రెయిన్ సైజ్ మే బీ యూజ్డ్. ఓకే, ఇట్లా మీడియం కోర్ ఫైన్ అనేది ఏముండదండి. ఓకే, ఏ సైజ్ అన్నా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, దెన్ టర్నింగ్ ఎలాంగ్ షాఫ్ట్ అనే లేత్, ఇట్స్ బెండింగ్ కెన్ బి ప్రివెంటెడ్ బై. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏమంటారు, లేత్ మిషన్ మీద ఒక షాఫ్ట్ అనేది ఇట్లా రొటేట్ అవుతుంది అనుకోండి, ఇట్లా దీన్ని కాన్స్టెంట్ పెట్టాలంటే కన్నా ఇది ఎప్పుడు రెస్ట్ పొజిషన్లో ఉండాలన్నమాట. ఓకే, అప్పుడు మనం ఈజీగా ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, సో ఆన్సర్ డి, ద ఆపరేషన్ ఆఫ్ షార్పనింగ్ ఏ గ్రైండింగ్ వీల్. ఓకే, దీనిని షార్పనింగ్ చేసేదాన్ని ఏమంటారు అంటే మనం డ్రెస్సింగ్ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఆన్ లేత్ విల్ ద స్పిండిల్ స్పీడ్ బి మినిమమ్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆన్ లేత్ స్పిండిల్ విల్ బి మినిమమ్. ఓకే, ఏ దాంట్లో తక్కువ ఉంటుంది అన్నంటే ఓన్లీ థ్రెడ్డింగ్లో. ఓకే, థ్రెడ్డింగ్లో ఎప్పుడైనా ప్రాక్టికల్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి, దాని యొక్క స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఫర్ డ్రిల్లింగ్ ఆపరేషన్ ద సిలిండ్రికల్ జాబ్ షుడ్ బి ఆల్వేస్ బి క్లాంప్డ్ అని, ఇది వి బ్లాక్. ఓకే, ఇట్లా ఉంటుందండి, ఇట్లా వి బ్లాక్లో మన వర్క్ పీస్ అనేది హోల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిషన్ డస్ నాట్ రిక్వైర్ క్విక్ రిటర్న్ మెకానిజం. ఇట్స్ ఆబ్వియస్లీ బ్రోచింగ్. ఓకే, బ్రోచింగ్లో మన క్విక్ రిటర్న్ మెకానిజం అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే, మిల్లింగ్ మిషన్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ హారిజాంటల్ ఆర్ వర్టికల్ టైప్ డిపెండింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద స్పిండిల్. ఓకే, స్పిండిల్ బట్టి మనం దీన్ని డిఫైన్ చేద్దాం. స్పిండిల్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, దీని మీద కటర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్, కంటిన్యూస్ షిప్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ మిషనింగ్. కంటిన్యూస్ షిప్స్ అనేటి ఎప్పుడు ఫామ్ అవుతాయంటే, ఎప్పుడైతే ఇది ఇట్ ఈస్ ఏ డక్టైల్ మెటీరియల్. ఓకే, ఇట్లా కట్ చేసినప్పుడు ఇట్లా కంటిన్యూస్గా ఫామ్ అవుతుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డక్టైల్ మెటీరియల్. ఓకే, అంటే బాగా దీనికి సాగే గుణం ఉంటుంది అన్నమాట. అంటే చిన్న చిన్న ఏమంటారు, వైర్ లాగా సాగి గుణం ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్, సైజ్ ఆఫ్ ఏ షేపర్ ఈ స్పెసిఫైడ్ బై. దీన్ని ఏ విధంగా స్పెసిఫై చేయొచ్చు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ఏ స్ట్రోక్. ఓకే, ఒక వన్ స్ట్రోక్ ఆఫ్ లెంత్లో ఎంత ట్రావెల్ అయిపోయింది అనే దాన్ని బట్టి మనము షేపర్ని మనము చెప్పచ్చు అనమాట. ఓకే, స్పెసిఫై చేయొచ్చు. నెక్స్ట్, ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ చిప్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ మిషనింగ్ డక్టైల్ మెటీరియల్స్. ఇందాక నుంచి చూసిన మెటీరియల్స్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ చిప్ అండ్ బిల్ట్ అప్ ఎడ్జెస్ అనమాట. ఓకే, మిషనింగ్ డక్టైల్ మెటీరియల్స్, డక్టైల్ మెటీరియల్స్ని మిషన్ చేసినప్పుడు కంటిన్యూస్ చిప్స్ మరియు బిల్టప్ ఎడ్జెస్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, సెలెక్ట్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఫ్రమ్ ద పారామీటర్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, అసెండింగ్ ఆర్డర్ అంటే 1, 2, 3, 4, అదే డిసెండింగ్ అనుకోండి 3, 2, 1 అట్లన్నమాట. ఓకే,
సో ఇప్పుడు మనం ఏది సెలెక్ట్ చేయాలి ఎట్లంటే ఫీడ్ రేటు, డెప్త్ ఆఫ్ కట్, కటింగ్ స్పీడ్. ఫస్ట్ మనకి ఏది వస్తుంది, కటింగ్ స్పీడ్. ఓకే, అంటే డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఇది యాక్చువల్ లాస్ట్ రావాలా. సో కానీ ఇక్కడ ఫస్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, కటింగ్ స్పీడ్ అనేది లాస్ట్, నెక్స్ట్ ఫీడ్ రేటు, నెక్స్ట్ డెప్త్ ఆఫ్ కట్. అంటే ఫస్ట్ వన్ డెప్త్ ఆఫ్ కట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదో షాప్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇట్లా కొట్టర్ ద్వారా మనము ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ చేయాలంటే కదా ఫస్ట్ డెప్త్ ఆఫ్ కట్, దాని తర్వాత ఏంటిది ఫీడ్ రేటు, నెక్స్ట్ కటింగ్ స్పీడ్. ఓకే, నెక్స్ట్ ఇన్ఏ టేపర్ టర్నింగ్ మిషన్ ద మ్యాక్సిమం అండ్ మినిమం డయామీటర్ ఆఫ్ ఏ జాబ్ ఆర్ క్యాపిటల్ డి అండ్ స్మాల్ డి రెస్పెక్టివ్లీ. వాట్ ఈజ్ ద టేపర్ యాంగిల్ ఆఫ్ ఏ జాబ్ ఇఫ్ ద లెంత్ ఈస్ ఎల్? ఓకే, ఇది టేపర్ సెక్షన్ అంట. ఇది వర్క్ పీస్, ఇది క్యాపిటల్ డి, ఇది స్మాల్ డి, ఇది ఓవరాల్ లెంత్ అంటున్నాడు. ఓకే, ఆ బేస్కి ఫార్ములా వచ్చి టూ టెన్ ఇన్వర్స్ క్యాపిటల్ డి మైనస్ స్మాల్ డి బై 2L. ఓకే, ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ ఆర్థోగోనల్ కటింగ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్థోగోనల్, అంటే ఇట్ ఈస్ ఎ టూ డైమెన్షనల్ కటింగ్ అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్క్ పీస్ వర్క్ అనుకోండి, ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ అవుతుంది, ఇలా ఉంటుంది అన్నమాట కట్టర్. ఓకే, నెక్స్ట్ ఇన్ ఏ షేపర్ మెటల్ రిమూవల్ డ్యూరింగ్, మెటల్ అనేది ఎప్పుడు రిమూవ్ అవుతుంది షేపర్లో, ఓన్లీ ఫార్వర్డ్ స్ట్రోక్లో. ఓకే, నెక్స్ట్ క్విక్ రిటర్న్ మెకానిజం ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఏ, క్విక్ రిటర్న్ మెకానిజం ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఏ, ఇట్స్ ఆబ్వియస్లీ షేపింగ్ మిషన్. ఓకే, అంటే ఏ దాంట్లో ఉంటుంది అంటే షేపింగ్ మిషన్లో ఇది ఉంటుంది అన్నమాట. ఓకే, లేత్ మిషన్లో ఉండదు, మిల్లింగ్ మిషన్లో ఉండదు, డ్రిల్లింగ్ మిషన్లో ఉండదు, ఓన్లీ షేపింగ్ మిషన్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఫర్ విచ్ మిషన్ ఆర్ వెరీ లార్జ్ స్పీడ్ రేంజ్ రిక్వైర్డ్. ఓకే, ఏ దానికి ఎక్కువ స్పీడ్ రేంజ్ అనేది కావాలంటే గ్రైండింగ్ వీల్కి. ఓకే, ఫర్ విచ్ పార్ట్ ఆఫ్ ద కటింగ్ టూల్ ఈజ్ ప్రోన్ టు క్రియేటర్ వియర్, దీనికి ఆబ్వియస్లీ వచ్చి ఫేస్ అనమాట. ఓకే, ఫేస్లో ఎక్కువ వీరింగ్ అనేది జరుగుతుంటుంది కటింగ్ ఫేస్కి, కటింగ్ టూల్కి. ఓకే, ఇలా ఉంటుంది కదా, ఇది ఫేస్ అంటారు. నెక్స్ట్ ద సైజ్ ఆఫ్ ఏ షేపర్ ఈజ్ స్పెసిఫైడ్ బై, దీన్ని సైజ్ ఆఫ్ ద షేపర్ ఏ విధంగా స్పెసిఫై చేస్తారంటే ఇది ఎంతవరకు మ్యాక్సిమం ట్రావెల్ అవుతుందో. ఓకే, మ్యాక్సిమం ట్రావెల్ ఆఫ్ ఏ కటింగ్ టూల్, దాన్ని బట్టి మనం స్పెసిఫై చేయొచ్చు. నెక్స్ట్ రైల్వే లైన్స్ ఆర్ జనరలీ మేడ్ ఆఫ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రైల్వే లైన్స్ అనుకోండి, ఇవి ఏదంతా చేస్తారంట, అల్లాయ్ స్టీల్ కంటైనింగ్ 0.8 to 0.9 కార్బన్ అనే మెటీరియల్తో ఇవన్నీ చేస్తారనమాట. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ స్లాటింగ్ మిషన్ కటింగ్ యాక్షన్ టేక్ ప్లేస్ స్లాటింగ్లో ఈ విధంగా ఉంటుంది. ఓకే, కటింగ్ అనేది ఓన్లీ డౌన్వర్డ్ స్ట్రోక్లో మాత్రమే జరుగుతుందన్నమాట, ఆన్సర్ బి. నెక్స్ట్ ఇన్ ఏ డ్రిల్లింగ్ ఆపరేషన్, డ్రిల్లింగ్ ఆపరేషన్ ఏం జరుగుతుంది, టార్క్ ఈస్ లెస్ దాన్ ద యాక్సెల్ ఫోర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటుంది కదా కటరు, ఇది అనేది ఎప్పుడు లెస్ తక్కువ ఉండాలన్నమాట, ట్విస్టింగ్ లేకుండా కానీ విరిగిపోతుంది. టార్క్ అనేది లెస్ దాన్ ద యాక్సెల్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ లేత్ బెడ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్, ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, క్యాస్ట్ ఐరన్.
नेक्स्ट, वाइल यूजिंग हाई स्पीड स्टील टूल ऑन ए लेथ द स्पीड ऑफ द चक विल बी लोएस्ट वाइल मशीनिंग अल्यूमिनियम. ओके, अल्यूमिनियम अप्पुडु తక్కువ స్పీడ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట, ఎందుకంటే దానికి తక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి తొందరగా విరిగిపోతుంది. దే మే హ్యావ్ ఛాన్స్ టు బ్రేకేజ్ ఆఫ్ మెటీరియల్. నెక్స్ట్, వెన్ టర్నింగ్ మైల్డ్ స్టీల్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కట్ రిమైన్స్ కాన్స్టెంట్ ద కటింగ్ ఫోర్స్ విల్ బి మినిమమ్ ఇఫ్ ద డెప్త్ ఆఫ్ కట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద ఫీడ్ రేట్ ఆఫ్ రెవల్యూషన్ లేకుంటే కన్నా 1.5 times ఆఫ్ ద ఫీడ్ రెవల్యూషన్ అండ్ 2 times ద ఫీడ్ పర్ రెవల్యూషన్ హాఫ్ ఆఫ్ ద ఫీడ్ పర్ రెవల్యూషన్ అంటే ఆన్సర్ ఈస్ డి. హాఫ్ అంటే 1/2 ద ఫీడ్ పర్ రెవల్యూషన్ అన్నమాట. ఓకే, రెవల్యూషన్కి 1/2 హాఫ్ మాత్రమే అంట. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఫర్ ఏ కటింగ్ టూల్ మెటీరియల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఆఫ్ ఏ కటింగ్ టూల్ మెటీరియల్. దీనికి కటింగ్ టూల్ మెటీరియల్కి ఏమి ఉండాలంట, మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చి రెడ్ హాట్ హార్డ్నెస్. ఓకే, ఎందుకంటే ఆ మెటీరియల్ని హీట్ చేయాలన్నమాట. ఓకే, రెడ్ హాట్ కండిషన్ వరకు అప్పుడు దాంట్లో ఉన్న స్ట్రెసెస్ అన్నీ రిలీవ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, the angle between the face and the flank of the single point cutting tool is nothing but it is a lip angle antaru dinni. Next, tool signature comprises how many elements? How many elements ante 7 untayi. Okay, obviously ga a half nut is a half nut anedi mechanism that locks the lathe carriage to the lead screw ఫర్ థ్రెడ్ కటింగ్. ఓకే, థ్రెడ్ కటింగ్కి హాఫ్ స్క్రూ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్, ఆటోమొబైల్ గేర్స్ ఆర్ జనరలీ మ్యానుఫ్యాక్చర్డ్ బై, ఇది ఆబ్వియస్గా హాబింగ్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఓకే, స్టాంపింగ్లో కాదు, ఎక్స్ట్రూషన్లో కాదు, రోలింగ్లో అసలే కాదు. ఓకే, ఇన్ విచ్ ఆఫ్ ద షేపర్ సారీ ఇన్ కేస్ ఆఫ్ షేపర్ ఫర్ ఫినిష్ మిషనింగ్ ద ప్రాక్టీస్ is to use in case of shaper. Okay, shaper lo ela untundi idi ante minimum feed at high speed. Okay, takku undali feed anedi kani high speed lo ivval anamata. Okay, in which milling operation is the surface finish bitter? Okay, ante down dantlo బాగుండనమాట. నెక్స్ట్, ద టూల్ మెటీరియల్ విచ్ హ్యాస్ హైయెస్ట్ హై హీట్ అండ్ వియర్ రెసిస్టెన్స్. హై హీట్ అండ్ వియర్ రెసిస్టెన్స్ అనేది ఏదానికి ఉంటుంది, ఇది అంటే సిమెంటెడ్ కార్బైడ్కి. ఓకే, అనేదానికి ఎక్కువ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, the binding material used in cemented carbide tool is the binding material ante obviously gum antare itlaatunni atukodam navi cobalt. Okay, annachu anamata. Next, the tailor correction between the cutting speed v and tool life t is given by ante v t ante tool life పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనమాట. ఇది 2 times వచ్చింది, ఇది ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ద ఓన్లీ యాంగిల్ ఆన్ విచ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద టూల్ డిపెండ్స్ అంటే ఏదో ఏ ఒక్క యాంగిల్ అంటే కదా, ఇట్స్ ఆబ్వియస్లీ లిప్ యాంగిల్ అనమాట. ఓకే, ఆన్సర్ ఏ, ఎందుకంటే ఫేస్ యాంగిల్ అండ్ రేక్ యాంగిల్ అనేది రెండు నీ కలిపితే లిప్ యాంగిల్ వస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్, ద రిలేషన్షిప్ బిట్వీన్ టూల్ లైఫ్ టీ అండ్ కటింగ్ స్పీడ్ వి ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ వెన్ ఎన్ అండ్ సి ఆర్ కాన్స్టెంట్ అంటే
ఆన్సర్ ఇందాక నువ్వు చూసినాం విటీ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని. ఓకే నెక్స్ట్ క్రియేటర్ వియర్ టేక్ ప్లేస్ ఇన్ ఏ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అట్ ద ఇది ఎక్కడ అవుతుందంటే ఫేస్ మీద అనమాట. ఓకే నెక్స్ట్ టూల్ ఇన్ ద కేస్ ఆఫ్ అల్ట్రాసోనిక్ మిషనింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ హెచ్ఎస్ఎస్ డైమండ్ బ్రాస్ ఆర్ కాపర్ స్టెయిన్లెస్ స్టీల్ అంటే బ్రాస్ ఆర్ కాపర్తో చేస్తారనమాట. ఓకే నెక్స్ట్ హై స్పీడ్ స్టీల్ షుడ్ హ్యావ్ దీనికి ఏమి ఉండాలి ఎక్కువ ఇస్ ఆబ్వియస్లీ వియర్ రెసిస్టెన్స్ అండ్ హార్డ్నెస్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. నెక్స్ట్ 18-4-1 హై స్పీడ్ స్టీల్ కంటెయిన్ 0.7% ఆఫ్ కార్బన్. నెక్స్ట్ ద ఆపరేషన్ ఆఫ్ ఫినిషింగ్ ఏ డ్రిల్ హోల్ టు ఇట్స్ రైట్ సైజ్ ఈస్ నోన్ యాజ్ ద ఆపరేషన్ ఆఫ్ ఏ ఫినిషింగ్ ఏ డ్రిల్ హోల్ టు ఇట్స్ రైట్ సైజ్ ఈస్ నోన్ యాజ్ ఇది ఆబ్వియస్లీ ఏంది ఇది బోరింగ్. ఓకే సారీ బోరింగ్ అంటే థ్రెడ్డింగ్ రీమింగ్. ఓకే రీమింగ్ అంటే కదా ఎన్లార్జింగ్ ద హోల్. ఓకే నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రైమరీ పర్పస్ డూ ద ఫ్లడ్స్ అనే ట్విస్ట్ డ్రిల్ సర్వ్స్ అంటే దే కరల్ ద చిప్ ఫర్ ద ఈజీ రిమూవల్ ఆఫ్ చిప్స్. ఓకే ఎప్పుడైనా ఒకసారి మన డ్రిల్ బిట్ అనేది చూడండి ఇట్లా ఈ విధంగా ఉంటుంది అంటే కొద్దిగా ఎగ్జాగోనల్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే కదా ఇట్లా మెటీరియల్ అనేది ఇట్లా దీనిలో నుంచి ఇట్లా వెళ్ళిపోవడానికి అనమాట ఈజీగా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టూల్ మెటీరియల్ ఈజ్ హయ్యెస్ట్ కటింగ్ స్పీడ్. ఓకే ఎక్కువ కటింగ్ స్పీడ్ అనేది ఏదానికి ఉంటుందంటే ఇట్స్ ఆబ్వియస్లీ కార్బైడ్. ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెకానిజం డోస్ నాట్ రిక్వైర్డ్ క్విక్ రిటర్న్ మెకానిజం ఇందాక చూసినాం ఇట్ ఈస్ ఎ బ్రోచింగ్ మిషన్ ద బెస్ట్ ఆల్ రౌండ్ కూలెంట్ ఫర్ కార్బైడ్ టూల్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ సాల్యుబుల్ ఆయిల్ ఇన్ ప్లాంట్. ఓకే కిరోసిన్ కాదు టర్పెంట్ ఆయిల్ కాదు కంప్రెస్డ్ ఎయిర్ కాదు. ఓకే నెక్స్ట్ ఇన్ ద ఎలక్ట్రోడ్ డిశ్చార్జ్ మిషనింగ్ ప్రాసెస్ ద వర్క్ పీస్ అండ్ ద ఎలక్ట్రోడ్ ఆర్ సబ్మర్జ్డ్. ఓకే సబ్మర్జ్డ్ ఏ డై ఎలక్ట్రిక్ ఫ్లూయిడ్. ఓకే ఒక ఫ్లూయిడ్లో ఇట్లా వర్క్ పీస్ ఫ్లూయిడ్ ఉంటుంది ఇంకా వర్క్ పీస్ పెడతాము ఇక్కడ నుంచి ఇట్లా స్పార్క్ ద్వారా మనకు మెటీరియల్ అనేది రిమూవ్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ద ఫంక్షన్ ఆఫ్ కటింగ్ ఆయిల్ వెన్ ద థ్రెడ్డింగ్ ఏ పైప్ ఈజ్ టు ఇవన్నీ ఎందుకు మామూలుగా ఫ్లూయిడ్ అనేది ఒక ఆపరేషన్లో ఎందుకు దాని మీద పోర్ చేస్తారంటే కన్నా టు ప్రొవైడ్ కూలింగ్ యాక్షన్ టు గివ్ కూలింగ్ యాక్షన్ నెక్స్ట్ లూబ్రికేటింగ్ టైస్ హెల్ప్ రిమూవల్ చిప్స్ అంటే ఆల్ ఆప్షన్స్ అన్నీ కరెక్ట్ అనమాట. ఓకే ఇవన్నీ చేస్తున్నమాట. నెక్స్ట్ ఫర్ గ్రైండింగ్ ఆపరేషన్ ఇన్ విచ్ హీట్ జనరేషన్ అంటే క్యూ ఏదో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనమాట విచ్ మస్ట్ బి కెప్ట్ మినిమమ్ ద ఫాలోయింగ్ బాండ్ ఆఫ్ వీల్ మస్ట్ బి యూజ్డ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ సిలికేట్ బాండ్ అనమాట. ఓకే నెక్స్ట్ ద గ్రిట్ సైజ్ ఆఫ్ ద అబ్రెసివ్ యూజ్డ్ ఇన్ ద గ్రైండింగ్ వీల్ ఈజ్ యూజువల్లీ స్పెసిఫైడ్ బై దీన్ని ఏ విధంగా స్పెసిఫై చేస్తా అంటే కదా దాని యొక్క మెషింగ్ ఎంతవరకు అయితే మెష్ అవుతుందో దాన్ని బట్టి మనం మెష్ చేస్తున్నమాట. ఓకే నెక్స్ట్ విచ్ అబ్రెసివ్ పార్టికల్స్ వుడ్ యూ చూస్ ఫర్ గ్రైండింగ్ టంగ్స్టన్ కార్బైడ్ టూల్ ఇన్సర్ట్స్. ఓకే అంటే అది ఆబ్వియస్గా డైమండ్ అనమాట ఎందుకంటే ఇది చాలా హార్డ్ పార్టికల్ ఆబ్వియస్లీ సో ఆ హార్డ్నింగ్ పార్టికల్ని మనం చేయాలంటే డైమండ్ అనేది ఉపయోగించాలి. నెక్స్ట్ సింగిల్ పాయింట్ థ్రెడ్ కటింగ్ టూల్ షుడ్ ఐడియల్లీ హ్యావ్ దానికి జీరో ర్యాంక్ యాంగిల్ ఉండాలండి. ఓకే
Next, the grinding wheel is considered better if the grinding ratio is the maximum untega na appudu happy. Okay. Next, during the machining operation, అయినప్పుడు ఏమవుతుంది, ద చిప్స్ ఎక్స్పీరియన్సెస్ స్ట్రెయిన్స్ అనమాట. అంటే చేంజ్ ఇన్ లెంత్ ఒరిజినల్ లెంత్ అని చూసినారా, ఆ చిప్స్లో ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ అవుతుంది కదా, ఆ చిప్స్లో స్ట్రెయిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. నెక్స్ట్ బాల్ బేరింగ్స్ యాక్సిస్ ఆర్, అవి గ్రౌండ్ అంటే కొద్దిగా రౌండ్గానే ఉంటాయన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. అంటే వాడు దాంట్లో ఏది, క్రియేటర్ వియర్ ఈజ్ ప్రిడామినెంట్ ఇన్ టంగ్స్టన్ కార్బైడ్ టూల్ అనేది కరెక్ట్ అనమాట, మిగతా అన్నీ రాంగ్. ఓకే, ద ప్రాసెస్ ఆఫ్ ఎన్లార్జింగ్ ఏ హోల్ ఈజ్ కాల్డ్, మనం ఇందాకనే చెప్పినాం ఎన్లార్జింగ్ అంటే ఏంది, ఆబ్వియస్లీ బోరింగ్. నెక్స్ట్ ఫర్ ఆల్ఫా ఈజ్ ఎ రేక్ యాంగిల్ ఆఫ్ ఎ కటింగ్ టూల్, ఫై ఈజ్ ఎ షియర్ యాంగిల్ అండ్ వి ఈజ్ ఎ కటింగ్ వెలాసిటీ అండ్ దెన్ ద వెలాసిటీ ఆఫ్ చిప్ స్లైడింగ్ ఎలాంగ్ ద షియర్ ప్లేన్ ఈజ్ గివెన్ బై, అంటే వి కాస్ ఆల్ఫా బై కాస్ ఫై మైనస్ ఆల్ఫా అనమాట. ఓకే, దట్ ఈస్ డి. ద టూల్ లైఫ్ ఆఫ్ ఏ టూల్ ఈజ్ సెట్ టు బి ఓవర్ ఇఫ్, ఎప్పుడు ఓవర్ అయిపోతుంది తెలుస్తుంది మనకంటే సడన్ ఓవర్ హీటింగ్ ఆఫ్ ద ఫ్లేమ్, ఇది ద టూల్ హ్యాస్ ఫెయిల్డ్ అండ్ పువర్ సర్ఫేస్ ఫినిష్ ఈజ్ ఆప్టైన్డ్ కరెక్ట్, సడన్ ఇంక్రీజింగ్ ఇన్ పవర్ అండ్ కటింగ్ ఫోర్స్ టేకన్ ప్లేస్ అండ్ చార్టర్ అపియరెన్స్ ఓకే కరెక్ట్, ద హీటింగ్ అండ్ ఫార్మింగ్ ఫ్రిక్షన్ ఇది కరెక్టే, సో ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అనమాట. ఓకే, ద కటింగ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, వేర్ డి ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ ద జాబ్ ఇన్ ఎంఎం, ఎన్ ఈజ్ ఈక్వల్ టు స్పిండిల్ ఆర్ జాబ్ స్పీడ్ ఇన్ ఆర్పిఎం, అంటే ఇట్స్ ఆబ్వియస్లీ పైడిఎన్ బై థౌజండ్. ఓకే, నెక్స్ట్ వెన్ ద ఫైల్ ఈజ్ పుష్డ్ ఆర్ పుల్డ్ అక్రాస్ ద వర్క్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డ్రా ఫైలింగ్, మన ఇంద చూస్తూ ఉంటాం అండ్ కంపెనీస్లో. ఓకే, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద కటింగ్ ఫ్లూయిడ్ ఈస్, మన ఇందాకనే చూసినాను కటింగ్ ఫ్లూయిడ్స్ ఏమేమి చేస్తుంది. ఓకే, ఆల్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ద యావరేజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ స్పార్క్ ఇన్ ఎలక్ట్రో డిశ్చార్జ్ మిషన్ అంటే 5000 స్పార్క్ పర్ సెకండ్. ఓకే, ఒక సెకండ్కి 5000 స్పార్క్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. యాన్ అక్యూరేట్ లేత్ ఇన్ ఇండియా ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్, అంటే లేత్ మిషన్ ఇండియాలో ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారంటే గ్రేడ్ ఐ ఆర్ వన్ అనుకోవచ్చు. ఓకే, దాని ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ బర్, అంటే ఇట్ ఈజ్ ఎన్ షార్ప్ ఎడ్జ్ రిమైనింగ్ ఆన్ ద మెటల్ ఆఫ్టర్ కటింగ్ స్టాంపింగ్ అండ్ మిషనింగ్. ఓకే, మనకు కటింగ్ ఎడ్జెస్ అనేది షార్ప్ ఉన్నప్పుడు ఉంటుంది చూసినారా, షార్ప్ ఎడ్జ్ రిమైనింగ్ ఆన్ ది మెటల్ ఆఫ్టర్ కటింగ్ దాన్ని మనం బర్ అనొచ్చు. విచ్ బాండింగ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ గ్రైండింగ్ వీల్, అంటే వర్టిఫైడ్ బాండ్. ఓకే, వర్టిఫైడ్ బాండ్ అనేది కామన్గా యూజ్ చేస్తారనమాట మనం. బోరింగ్ కెన్ బి పెర్ఫార్మ్డ్ బై, బోరింగ్ అనేది ఎలా పెర్ఫామ్ చేయొచ్చంట, అంటే బోరింగ్ మిషన్, లేత్ మిషన్, మిల్లింగ్ మిషన్ అన్ని దాని మీద అనమాట. ఓకే, నెక్స్ట్ ద అమౌంట్ ఆఫ్ స్టాక్ విచ్ కెన్ బి రిమూవ్డ్ బై హార్నింగ్, హార్నింగ్లో ఎంత రిమూవ్ చేయొచ్చు అంటే 0.015% అనేది రిమూవ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ ప్రికాషన్స్ ఇన్ ఫైలింగ్ ఈజ్, మామూలుగా మనం ఫైలింగ్ అనేది వర్క్షాప్లో ఏమైనా చేస్తుంటాం ఇండస్ట్రీలో డైమండ్స్ అప్పుడు అట్లా, ఇంట్లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రికాషన్ ఏంటంటే క్లీన్ ఫైల్ ఫ్రీక్వెంట్లీ. ఓకే, మన ఫైల్స్ ఇలా ఉంటాయి కదా,
దీన్ని ఎప్పుడు ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సర్ఫేస్ ఫినిష్ ప్రొడ్యూస్డ్ బై ఎలక్ట్రో కెమికల్ గ్రైండింగ్ ఆన్ టంగ్స్టన్ కార్బైడ్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ టు బి ఇన్ ద ఆర్డర్ ఆఫ్ డాష్ మైక్రాన్స్, అంటే 0.4 to 0.8 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద కామన్లీ ఎంప్లాయిడ్ కటింగ్ ఫ్లూయిడ్ ఫర్ కటింగ్ అండ్ మిల్లింగ్ ఆపరేషన్ ఆన్ అల్లాయ్ స్టీల్ ఈజ్, అంటే ఆబ్వియస్లీ సల్ఫరైజ్డ్ మినరల్ ఆయిల్ అన్నమాట. ఇన్ ఎలక్ట్రో డిశ్చార్జ్ మిషనింగ్ ద ఎరోషన్ ఆఫ్ మెటల్ ఈజ్ అచీవ్డ్ బై ఈ విధంగా అంటే బై ద ర్యాపిడ్ రికరింగ్ స్పార్క్ డిశ్చార్జ్ ఇంపెంజింగ్ అగెన్స్ట్ ద సర్ఫేస్ ఆఫ్ ద వర్క్. ఓకే, ఈ విధంగా మనం అచీవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.